ఈరోజు మన ఈ కడతాల్ గ్రామంలో ప్రతిక్షణం నిత్య దర్శనం అనేటువంటి ఆలోచనతోటి మన బ్రహ్మర్షి పితామా పత్రిజీ గారు ఇంత గొప్ప స్పిరిచువల్ పిరమిడ్ను నిర్మాణం చేయడం ఇది దేశ ప్రజలకు చాలా స్ఫూర్తిదాయకమని నేను తప్పకుండా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ గారు, అలాగే పెద్దలు పార్లమెంట్ సభ్యులు రాములు గారు, స్థానిక శాసనసభ్యుడు మిత్రుడు, చాలా ప్రజల మధ్యలో ఉండి సేవ చేసేటువంటి నాయకుడు శ్రీ జయపాల్ యాదవ్ గారు, అలాగే ఈరోజు అవార్డు గ్రహీత పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి అందులకు గుడ్డి వాళ్లకు మూగ వాళ్లకు అలాంటి పిల్లలకు ఒక మంచి పాఠశాల ఉచితంగా నడుపుతున్నటువంటి సాయిబాబా గౌడ్ గారు పద్మశ్రీ అవార్డు, అలాగే మన శ్రీ విద్యా మన ఈ ట్రస్ట్ చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, ఎల్ఎన్ రెడ్డి గారు, బీజేపీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, మరియు దశరథ్ నాయక్ గారు, శ్రీ మన ఎక్స్ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి గారు, మిగతా అనేక మంది భక్తులారా, సోదర సోదరి మనులారా, చాలా సంతోషం. ఒక మీ అందరినీ చూస్తుంటే ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి ఇంతమంది ఉన్నా నిశ్శబ్దంగా ఉండడమే ఇది ఆధ్యాత్మికతకు ఇది సూచన అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అంటే మీరు వారు ఇచ్చినటువంటి సుభాష్ ఖత్రి గారు ఇచ్చినటువంటి ఆలోచన మనస్సులో ఉంచుకొని మీ మనస్సును అందరూ కూడా ఇక్కడ నియంత్రించుకొని కూర్చోవడమే ఇది గొప్ప ఆధ్యాత్మిక భావనని నేను ఇక్కడ అందరినీ మీ అందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను గౌరవిస్తున్నాను. అందులో ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక ప్రవచనం, మహిళా సోదరిమణులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, వాళ్లకు ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేశంలో మహిళా శక్తి చాలా గొప్పది. ఎక్కడ మహిళలుంటే అక్కడ శుభం, ఎక్కడ మహిళలుంటే అక్కడ క్షేమం, ఎక్కడ మహిళలుంటే అక్కడ శాంతి. కాబట్టి మహిళ చాలా ప్రధానమైనది. మహిళ అనేటువంటిది ఒక దివ్య శక్తి. అలాంటి మహిళలు ఇంట్లో కానీ బడిలో కానీ గుడిలో కానీ దేశంలో కానీ మహిళలు బాగుంటే ఆ దేశం బాగుంటుందని నేను మీకు హృదయపూర్వకంగా భావిస్తున్నాను. కాబట్టి అలాంటి మహిళలు ఇల్లు కేంద్రం మన హిందూ సమాజానికి చాలా ముఖ్యమైనది. ఇల్లు, రెండవది బడి, మూడవది గుడి. ఇల్లు, బడి, గుడి ఈ మూడు మంచిగా ఉండాలంటే మహిళలే చాలా ప్రధానమైన కారణం. సో అందుకని నేను ఎక్కువగా మాట్లాడకుండా నేను ఇప్పుడు మీ మధ్యలో గవర్నర్గా ఉన్నాను అనుకోవద్దు, నేను ఒక భక్తునిగానే ఉన్నానని మీరు భావించాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ పదవులు వస్తుంటాయి, పదవులు పోతాయి. పదవులనేవి శాశ్వతం కాదు, కానీ మనిషి జీవితంలో ఏదైనా మంచి పని చేసి సమాజానికి సేవ చేయాల్సిందే అది గొప్ప పదవి అని నేను మీకు హృదయపూర్వకంగా నేను భావిస్తున్నాను. కానీ సేవ చేయాలంటే ఎట్లా చేయాలి? సేవ చేయాలంటే హృదయం ఉండాలి, హృదయం ఉండాలి. డబ్బు కాదు,
డబ్బులున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ సేవ చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అందుకనే సేవ అనేది మనసు నుంచి వస్తుంది. మనసు పవిత్రంగా ఉండాలి. మనసు పవిత్రంగా ఉండాలంటే మన యొక్క కత్రి గారు నిర్మించినటువంటి పిరమిడ్లో ఆధ్యాత్మికంగా మనం ఆధ్యాత్మిక కేంద్రంలో పాల్గొనాలి. మనసు అనేది ఇక్కడ కూర్చున్నాం, కానీ మన ఇంట్లో ఏమవుతుందో అని మనకు అనిపిస్తుంది. మనసు చాలా చంచలమైంది. మనసును ఎవరైతే నియంత్రిస్తారో, మనసుకు లోనైతే ఆయన శాంతి ఉండదు. మనసును స్నేహితుని చేసుకుంటే అంతకన్నా గొప్ప శాంతి ఇంకోటి లేదు అని నేను మీకు హృదయపూర్వక తెలియజేస్తున్నాను. అందుకనే భగవద్గీతలో చెప్పినాడు కృష్ణ పరమాత్ముడు, నీ మనసును నా మీద లీనం చేయి, నీ మనసును నా మీద దృష్టిని పెట్టు, అంతేగాని ఆస్తుల మీద, భవనాల మీద, పదవుల మీద, దాని మీద పెడితే నీ మనసుకు శాంతి ఉండదు, అల్లకల్లోలం ఉండదని చెప్పినటువంటి వ్యక్తి మహానుభావుడు, మహాపురుషుడు, యుగ పురుషుడు కృష్ణ పరమాత్ముడు. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఆధ్యాత్మిక కేంద్రం, నాకు తప్పకుండా విశ్వాసం ఉన్నది. ఈ స్థలంలో నేను అడిగాను స్వామీజీని, మీరు ఎందుకు ఇక్కడ సంకల్పం ఎప్పుడు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఈ కేంద్రం పెడదామని మీ మనసులో ఎలా వచ్చింది? అడిగితే వారు చెప్పారు నాకు, ఏమనంటే వచ్చింది అది కూడా కడతాల్లో, ఈ శ్రీశైలం యొక్క ఉన్నటువంటి ఈ మా ఈ పుణ్యక్షేత్రం ఇది, ప్రతి స్థలానికి మహాత్యం ఉంటుంది. కాబట్టి ఈ మహేశ్వరం అనేది కడతాల్ మహేశ్వర మందిరము చాలా మహాత్యమైన మందిరము, తప్పకుండా ఇది అభివృద్ధి చెందుతుంది. దాంట్లో ఎవ్వరూ మనం సదా, అందుకనే నన్ను నేను ఈరోజు ఆధ్యాత్మ కరోనా వచ్చింది, కరోనాలో అందరం అలకల్లమైన, కానీ అట్లాంటి మహామారిని గెలవాలంటే దానికి ఆధ్యాత్మికత ఒకటే పెద్ద మందని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాను. ఎందుకంటే చావు అనేది ఇవాళ కాదు రేపు వస్తుంది, చావు తప్పించుకోలేము. చావు ఎవరికైనా వస్తుంది, ఎక్కడైనా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. అట్లాంటి చావుకు భయపడొద్దని చెప్పిందే భగవద్గీత అని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాను. అందుకనే మీ అందరూ ఆధ్యాత్మిక కేంద్రంలో పాల్గొనడం చాలా గొప్ప విషయం. సామాన్య ప్రజలు మీరంతా, సమానమైన ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం వస్తే భారతదేశము విశ్వగురు అవుతుందని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాను. ఈ ఆధ్యాత్మికతనే మనకు ఆధారం. ఋషులు, మునులు, మహానుభావులు, ఎంతోమంది త్యాగ పురుషులు నిర్మాణం చేసినారు, మనకు గొప్ప సంపదను ఇచ్చిపోయాను. కాబట్టి మనము ఆ సంపదను కాపాడుకోవాలి. ఆ సంపదనే భారతీయ ఆధ్యాత్మిక కేంద్రమని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తూ, నన్ను ఇక్కడ ఆహ్వానించేటువంటి సుభాష్ ఖత్రి గారు, పూజ్యులు సుభాష్ ఖత్రి గారిని, వారి శ్రీమతి గారిని నేను వారి పాదపద్మములకు తప్పకుండా నమస్కరిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక గొప్ప కార్యం తలపెట్టాను. అలాగే ఈరోజు సాయిబాబా గౌడ్ గారికి అవార్డు ఇస్తున్నారు. సేవ చేస్తున్నాడు కాబట్టి, మంచి నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు అవార్డు ఇస్తున్నారు. సాయిబాబా గౌడ్ గారికి అవార్డు గ్రహీతగా ఉన్న వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, నా జీవితంలో ఇవాళ చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమానికి రావడం చాలా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. చివరిగా మళ్ళీ ఒకసారి మీ అందరికీ ఆధ్యాత్మిక స్ఫూర్తిని గుర్తుంచుకొని ఇంట్లో కనీసం ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేసుకోవాలి. మీకు ఏ ఇంట్లో గొడవైనా, ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా మీరు 5 నిమిషాలు కూర్చొని
ధ్యానం చేయండి, మీ మనసే చెప్తుంది దానికి పరిష్కారం ఏందని. ధ్యానానికి మించినంత సంపద లేదు, ధ్యానానికి మించినటువంటి ఆయుధం లేదు, ధ్యానానికి మించినటువంటి మందు లేదు. కాబట్టి అన్నిటికీ మించినటువంటిది మనస్సు, ధ్యానం. అది ఇచ్చింది మన భారతీయత. కాబట్టి మనందరం కూడా దాన్ని కాపాడుకోవాలని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తూ, నేను హిమాచల్ ప్రదేశ్లో ఉన్నట్టే గవర్నర్గా, హిమాలయ పర్వతాల్లో మంచు ఉంటుంది. నేను ఆ మంచు కొండలో తిరిగినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది, చాలా సంతోషం కలిగింది. నేను అక్కడ ధ్యానం నేర్చుకున్నా. అక్కడ నేను ధ్యానం నేర్చుకున్నా. అందువల్ల నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని, నాకు ఏ పరిశ్రమలు లేవని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తాను. కాబట్టి కత్రిగారు, మీరు చేస్తున్నటువంటి మంచి కార్యానికి తప్పకుండా మలాంటి వాళ్ళ సహకారమే కాదు, భగవంతుడి సహకారం ఉందని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. భగవంతుని సహకారం, మనం చేస్తున్న పని కూడా భగవంతుని పని. అందువల్ల మళ్ళీ ఒకసారి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.